స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ప్రతిపాడులోని పలు దేవాలయాలలో హోంమంత్రి సుచరిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పశుపతి రామాదేవి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, వార్డు మెంబర్లను హోంమంత్రి సుచరిత అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిపాడులో గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిందని హోం మినిస్టర్ సుచరిత పేర్కొన్నారు. దీనికంతా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే కారణమన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజారిటీ వస్తుందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అభివృద్ధికి సంబంధించి కూడా మనకు అనేక నిధులు మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి అనపర్రు గ్రామానికి సంబంధించి అంటే మనం చాలా గ్రామాలలో అన్ని గ్రామాలకు దాదాపు మన నిధులు కేటాయిస్తూ ఉంటాం అభివృద్ధి కార్యక్రమాలకు. కానీ కొన్ని గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి చాలా మంది ముందుకు రారు. ఎందుకంటే మనం ముందు ఆ వర్క్ చేయాలి, చేసిన తర్వాత మనకు ఆ గ్రాంట్ మళ్ళీ రావడానికి ఆలస్యమైతే ఆ పెట్టినటువంటి పెట్టుబడులు మనకు నష్టాలు పాలవుతాము అనేటువంటి ఉద్దేశంతో చాలా వరకు వదిలేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ నాగేశ్వర గారు మరి గ్రామానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న గ్రాంట్ కూడా వదలకుండా వారు ముందుగానే వచ్చినటువంటి ప్రతి నిధులు కూడా సద్వినియోగం చేసుకుని ఈరోజు గ్రామాల్లో మనకు ప్రత్యేకించి ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, సిసి రోడ్స్ కానీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నిధిని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మనకు గతంలో ఈ గ్రామానికి నేను గెలిచి మంత్రిగా వచ్చినప్పుడు వారు ఈ గ్రామానికి సంబంధించి నీరు పైపులు కానివ్వండి మొత్తం మనకు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక 5.5 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించమని అడిగినప్పుడు మనం ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం మరియు ఆ నిధులు వెంటనే కేటాయించడం కూడా జరిగింది.